అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్లి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50-80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. హైదరాబాద్ లోని గాంధీ భవన్ దగ్గర ఎన్ఎస్యుఐ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ప్రస్తుతం ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ వెంకటస్వామి ఆంధ్ర వ్యక్తి అని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణకి చెందిన వారికి ఎన్ఎస్యుఐ అధ్యక్షుడి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాడవల్లి వెంకటస్వామి అనే వ్యక్తిని రాష్ట్ర ఎన్ఎస్యు అధ్యక్షుని 13 ఎన్నుకోవడం జరిగింది. మేము ఎన్నుకున్న మొదటి రోజు నుంచే వ్యతిరేకిస్తున్నాం. తనకి ఆంధ్రాల ఓట్ల హక్కు ఉన్నాయి, వాళ్ళ తల్లిదండ్రులకి ఆధార్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, రేషన్ బియ్యం తీసుకుంటుంది, భూమికి సంబంధించిన పథకాలు తీసుకుంటుంది వైఎస్ఆర్సీపీలా. సరే ఇక్కడ పుట్టినా ఇక్కడ ఉన్నా అని చెప్తే మళ్ళీ అక్కడ నీకు ఓటకి ఎందుకు, నీ తల్లిదండ్రులకు అక్కడ ఓట్లకి ఎందుకు ఉన్నాయి? ఇవన్నీ ప్రూఫ్స్ అని మేము చూపించిన తర్వాత దాని తర్వాత వాళ్ళు స్వతహాగా పోయి వాళ్ళ తల్లిదండ్రుల ఓటర్లు అని ఇవన్నీ వాళ్ళ ఓట్లని మళ్ళీ పోయి తొలగించింది. ఇప్పుడు కొడితే డిలీటెడ్ ఓట్స్ అని వస్తాయి. మేమేమంటున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులని, మహేష్ అన్న గారిని, దీపాస్ మేడంని, మా ఇన్ఛార్జ్ సెక్రటరీలని, మా జాతీయ అధ్యక్షుని అందరిని ఎన్నోసార్లు విన్నపం చేసుకున్నాం. ఒకసారి ఇంటెలిజెన్స్కి దీన్ని పంపండి, పంపి తెలంగాణను ఆందన తెలుసుకోండి. సాధించుకున్న తెలంగాణలా మళ్ళీ ఆంధ్ర నాయకుల కింద పనిచేసేది మాకు ఆ బతుకొద్దన్న, మా తెలంగాణకి వెళ్ళి తెలంగాణ అధ్యక్షుని అనౌన్స్ చేయండి. యాడవల్లి వెంకటస్వామి అనే వ్యక్తిని రాష్ట్ర ఎన్ఎస్యు అధ్యక్షుని 13 ఎన్నుకోవడం జరిగింది. మేము ఎన్నుకున్న మొదటి రోజు నుంచే వ్యతిరేకిస్తున్నాం. తనకి ఆంధ్రాల ఓట్ల హక్కు ఉన్నాయి, వాళ్ళ తల్లిదండ్రులు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు. ఇవాళ గాంధీ భవన్ మెట్ల పైన కూర్చొని ఎన్ఎస్యుఐ శ్రేణులు ఆందోళన చేశారు. ప్రధానంగా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఏఐసిసి విడుదల చేసినటువంటి నేపథ్యంలో యాడవెల్లి వెంకటస్వామి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిని తెలంగాణ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఎలా నియమిస్తారనేటటువంటి ఆందోళనలు మొదటి నుంచి జరుగుతున్నప్పటికీ రేపు గాంధీ భవన్ వేదికగా ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరి తెలంగాణకు రానున్నారు. గాంధీ భవన్ వేదికగా నిర్వహిస్తున్నటువంటి సంవిధాన్ సమావేశానికి ఆయన హాజరుగానున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క ఆందోళన తీవ్రతరం చేశారు ఎన్ఎస్యుఐ శ్రేణులు. అయితే మొదట తమ సమస్యను పరిష్కరించాలి, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఏ విధంగా నియమిస్తారు, ఆయన నియామకాన్ని వెంటనే రద్దు చేసి నూతనంగా మరో తెలంగాణకు చెందినటువంటి వ్యక్తిని ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా నియమించాలనేటటువంటి డిమాండ్ చేశారు. అందులో భాగంగానే ఇవాళ గాంధీ భవన్ వేదికగా కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆందోళనకారులను కొద్దిసేపటి తర్వాత పోలీసులు ఇక్కడి నుంచి తరలించినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇప్పటికే పలు దఫాలుగా ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సికి అలాగే కార్యదర్శులకు విష్ణునాథ్ విశ్వనాథ్లకు కూడా ఫిర్యాదు చేశారు. యాడవెల్లి వెంకటస్వామి బాపట్ల జిల్లాకు చెందిన వ్యక్తిగా కూడా ఆయన మీద ఫిర్యాదులు అందజేశారు. అంతేకాకుండా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కూడా ఫోన్ లో మాట్లాడి ఆ విషయాన్ని కూడా తెలియపరచడం జరిగింది. దాంతో పాటుగానే ఆయన ఈ సమస్యకు సంబంధించి త్వరలో ఎన్ఎస్యుఐ శ్రేణులతో సమావేశమవుతానని, వారి సమస్యకు పూర్తిగా ఒక సొల్యూషన్ చూపే విధంగా కూడా తమతో చర్చిస్తాననేటటువంటి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడి నుంచి ఆందోళనకారులు తమ ఆందోళన విరమించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రేపు వరుణ్ చౌదరి తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో కనీస సమాచారం కూడా తమకు లేదని, పదేళ్ల పాటుగా ఎన్ఎస్యుఐ లో పనిచేసినటువంటి కార్యకర్తలకు నేతలకు కూడా కనీస సమాచారం ఇవ్వకుండా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారనేటటువంటి ఆగ్రహాన్ని కూడా ఎన్ఎస్యుఐ ప్రస్తుత ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి యాడవెల్లి వెంకటస్వామి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శోభ, రైట్, థ్యాంక్ యూ రాజు.